హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది జిడిఆర్ ఛానల్. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఈరోజు మన క్రిస్పీ టేస్టీగా అండ్ ఈజీ వేలో చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఎన్ని చెక్కలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మీరు చాలా సింపుల్గా అయిపోద్ది. ఏంటి చెక్కలు చేసుకోవడం ఇంత ఈజీగా అనుకుంటారు మీరు, అంత ఈజీ ప్రాసెస్ చెప్తాను నేను. తప్పకుండా చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మా కన్నయ్య కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాడు కూడా చేసేస్తాడంట. పెసరపప్పుని ఒక 4 అవర్స్ పాటు నానపెట్టేసుకుని పెట్టుకోండి పక్కన. లేదు అంత టైం లేదు అనుకుంటే కనుక వేడి నీళ్ళలో వేసేసుకుంటే ఒక 1 అవర్లో మీకు నానిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో నేను ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అలానే చిన్న అల్లం. దీన్ని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులోనే ఒక 1/2 కేజీ వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను. నేనైతే కొన్న బియ్యం పిండి తీసుకున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, అలానే కొంచెం జీలకర్ర, అలానే ఇప్పుడు ఇందులో కరివేపాకు చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చిను అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ వేసేసుకోండి. ఇందులో వేడిగా చేసిన నెయ్యి లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను నెయ్యి అనేది 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. మీకు మొత్తం అంతా ఇలా కలుపుకున్నాక చూడండి, పిండి అనేది ఇలా ముద్దగా ఉండాలి. సో అప్పుడు మనకి చెక్కలు గుల్లగా వస్తాయి. ఒకవేళ మీకు పిండి కనుక ఇలా అవ్వలేదు అని అంటే కనుక ఇంకొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసుకోండి, వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి, అప్పుడే మీకు చెక్కలు అనేవి కరకరగా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం పిండి అంతా కూడా చపాతి పిండిలా కలుపుకోండి. చూసారు కదా, ఇలా పెట్టేసుకోండి. మరీ గట్టిగా కాదు, అలాగని మరీ మెత్తగా కాదు. ఇలా కలిపేసుకున్నాక పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అప్లై చేసేసుకుని మొత్తం అంతా కూడా ఇలా చేసేసుకుని ఒక 20 మినిట్స్ వరకు ఇలానే వదిలేసేయండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ అయ్యాక ఇలా మూత తీసేసుకోండి. చెక్కలన్నీ ఈక్వల్ సైజులో రావడానికి ఇలా ఒక స్పూన్తో ఇలా తీసుకుని రౌండ్స్ చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం చెక్కలన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి. ఇలా అన్నీ చేసే ఒకసారి చేసేసుకుంటే ఇలా కొన్ని చేసుకుని పెట్టుకోండి. దీని మీద కొంచెం గుడ్డతిని తడిపేసి బాగా పిండేసి ఇలా కప్పేసుకోండి. ఇప్పుడు ఇవి చెక్కల కింద వత్తేసుకుందాం. ఇలా నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాను, బాగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు దీని మీద ఆయిల్ అప్లై చేసేసుకోండి. మొత్తం ఆయిల్ అంతా కూడా మొత్తం కవర్ అంతా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకుంటే మనకి చెక్కలు అనేవి చాలా ఈజీగా వస్తాయి. అలానే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, ఈ గ్లాస్కి కూడా ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న రౌండ్స్ ఉన్నాయి కదా, అవి ఇలా పెట్టుకుని గ్లాస్తో ఇలా ఒత్తేసుకోండి. అంతే, మన చెక్కలు రెడీ. మరీ అంతే అండి, మరీ పలుచుగా కాకుండా అలాగనే మరీ ఒత్తుగా కాకుండా చేసుకోండి. ఇలా చేసుకుని అన్నీ చేసేసుకుని పెట్టేసుకోండి. అప్పుడు ఒకసారే మనం చెక్కలు అనేవి చేసేసుకోవచ్చు. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి రౌండ్స్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా రౌండ్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఇలా ఒకటి ఒత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఈజీగా అయిపోతుంది పని అనేది. లేదు మీకు ఇలా సరిగ్గా రావట్లేదు అని అనిపిస్తే, ఇంకా ఫాస్ట్గా అనిపిస్తే దీనికి ఒక కవర్ పెట్టేసుకోండి గ్లాస్కి, అప్పుడు మీకు ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. లేదు అంటే ఇంకొంచెం ఆయిల్ రాసుకుంటూ చేసుకోండి.
ఆల్రెడీ కవర్ మీద ఆయిల్ ఉంటుంది కదా, ఇలా అనేసి గ్లాస్ ఇలా చేసేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు వెంటనే వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా కవర్ పెట్టేసుకుని దీనికి ఆయిల్ అప్లై చేసేసుకుని ఇలా అనేసేయండి. ఇలా పట్టుకో గ్లాస్ ఇలా తక్కువ. ఇప్పుడు నేను ఇలా కొన్ని చేసుకుని పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టుకోండి, ఆయిల్ అనేది హీట్ అయ్యాక అప్పుడు మనం చెక్కలు అనేవి వేసేసుకుందాం. ఇదిగోండి చిక్కలు అనేవి ఇలా మంచిగా కలర్ వచ్చాక తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుని చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా ఒక పక్కన ప్లేట్ పెట్టిన ప్లేట్లోకి వేసేసుకోండి. అలానే మిగిలిన అన్ని చిక్కలు కూడా ఇలానే చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి ఆయిల్. తీగు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుని ఒక బాక్స్లో వేసుకుని పెట్టేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇంతే మొత్తం అన్నీ అయిపోయాక ఇలా ఒక బాక్స్లో వేసేసుకుని మూత వేసేసుకుని పెట్టేస్తాను.